హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను ఒక సూపర్ హెయిర్ ప్యాక్ ని అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఈ ప్యాక్ అనేది చాలా మిరాకిల్ అండి చాలా మిరాకిల్ గా మనకైతే వర్క్ అవుతుందండి సో మన హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ ఒక్క ప్యాక్ తో మనము ఫుల్ స్టాప్ అయితే పెట్టొచ్చండి దానికి నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నాను ఈ ప్యాక్ ను గనుక మీరు ఫాలో అయినట్లయితే మీ జుట్టు అనేది ఎంత పొట్టిగా ఉన్నా కూడా చాలా బాగా అలాగే మన జుట్టులో డ్యామేజెస్ అలాగే జుట్టు చిట్లడం అలాగే హెయిర్ ఫాల్ అవడం వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ ప్యాక్ అనేది మనకు మిరాకిల్ గా వర్క్ అవుతుందండి సో ఈ ప్యాక్ ఏంట అనుకుంటారా ఏం లేదండి చాలా సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం తయారు చేసుకోవచ్చండి చాలా మిరాకిల్ ప్యాక్ అండి సో ఇప్పుడు ఈ ప్యాక్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేదైతే నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను దానికంటే ముందుగా మన ఛానల్ గనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి पक्ने बेल सिंबल क्लिक अब नेने वीडियो पेटना ना नोटिफिकेशन मी दाका वस्तु फस्ट मेरे चूसु फ्रेंड्स डिस्क्रिप्शन लिंक इच्छा अभी हस्बैंड चैनल मेवरकना इंट्रेस्ट उ चूँगी नचते सब्सक्राइब चेसुकोंडी फ्रेंड्स इपड़े वीडियो के प्रोसेस चूसा ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొన్ని తమలపాకులను అయితే తీసుకుంటున్నానండి సో మీ హెయిర్ లెంగ్త్ ని బట్టి కూడా తమలపాకులను తీసుకోవచ్చండి తమలపాకులనేటివి మనకు పాన్ కోసమే కాకుండా ఈ తమలపాకులనేటివి మనకు చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి మరి ముఖ్యంగా మన జుట్టు కోసం అయితే చాలా బాగా హెల్ప్ చేస్తాయండి మన జుట్టు కుదుల నుంచి కూడా స్ట్రాంగ్ గా పెరగడానికి హెయిర్ ఫాల్ ఆపడానికి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి తమలపాకులో విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టు అనేది స్ట్రాంగ్ గా పెరుగుతుంది ఇందులో మనకు ఏ విటమిన్ B1 B2 C ప్రోటీన్స్ పొటాషియం నికోటినిక్ యాసిడ్స్ ఫ్యాట్ ఫైబర్ కాల్షియం వంటి పోషకాలన్నీ ఉండడం వల్ల మన జుట్టుని బలంగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ కాడల్ని చించేసుకొని మనము దీన్ని ఒక మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి సో నేనైతే మిక్సీకి అయితే వేసుకున్నాను పేస్ట్ అనేది మనకు ఈ విధంగా అయితే వచ్చేసిందండి సో ఇప్పుడు నేను ఈ పేస్ట్ అంతా కూడా ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి ఈ ప్యాక్ అనేది మనకు చాలా మిరాకిల్ గా వర్క్ అవుతుందండి సో స్కిప్ చేయకుండా చూడండి ఇందులో నేను ఇప్పుడు ఏమైతే యాడ్ చేస్తున్నానో స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ ప్యాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది అయితే మీకు తెలుస్తది సో ఇప్పుడు నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆముదం అయితే యాడ్ చేస్తున్నానండి ఆముదం అనేది మన జుట్టుని స్ట్రాంగ్ గా పెరగడానికి అలాగే డ్యామేజ్ అవ్వకుండా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అలాగే ఆముదం యూజ్ చేయడం వల్ల మన జుట్టు అనేది సిల్కీగా సాఫ్ట్గా అవడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటానండి కోకోనట్ ఆయిల్ అనేది మన హెయిర్ ని సిల్కీగా సాఫ్ట్గా ఉంచడానికి జుట్టు స్ట్రాంగ్ గా పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి కోకోనట్ జుట్టు కుదుల నుంచి కూడా బలంగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది ఈ 3 ఇంగ్రీడియన్స్ ని మనం బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత స్కాల్ప్ కి మరి ముఖ్యంగా స్కాల్ప్ కి బాగా పట్టించేయాలండి ఇలా మనము స్కాల్ప్ కి హెయిర్ नीट पट्टी इला नीट पट्टी तरह वन अवर् तरह हेड वावाली वाड़े शांपू तो हेड वावच्छ सो इदे विधा वीकली 2 टाइम्स पैक यूजे हेयर अने इंची 10 इंचल वरकू चाला फास्ट अलागे हेयर फॉल आगे चाला फास्ट तग्गुतुंदी सो फ्रेंड्स चूसर कदा टिप कच्चे तप्पकुंटा लाइक चेयंडी लाइक एवरू मर्चिपोवद्दंडी अलागे मरिन्नि टिप्स कोसम मन चैनल सब्सक्राइब चेसुकोंडी फ्रेंड्स मन चैनल सपोर्ट चेयंडी प्लीज़ फ्रेंड्स फ्रेंड्स चूसर कदा थैंक यू फॉर वाचिंग अंडी